నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు ఆఫీషియల్లీ మన పీక్ వీక్లో డే వన్. ఈరోజు నుంచి మన పీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డైట్ ఏదైతే మన కోచ్ ఇచ్చిండో కంప్లీట్గా అదే ఫాలో కావాలి. కాబట్టి నాకు ఈరోజు నుంచి 2 టైమ్స్ ఓట్స్ ఇచ్చిండు, 30 గ్రామ్ 30 గ్రామ్ ఓట్స్, 2 స్కూప్స్ వే ప్రోటీన్, చికెన్ ఒక 200 గ్రామ్స్, ఒక 12 ఎగ్ వైట్స్, మళ్ళీ ఒక 200 గ్రామ్ చికెన్. సో అట్లా మొత్తం అరౌండ్ 4 ఆర్ 5 మీల్స్ ఉన్నాయి. కంప్లీట్ హై ప్రోటీన్, 200 గ్రామ్ ప్రోటీన్ ఉంది ఈరోజు నుంచి. సో ఆటో డైజెస్ట్ ఓట్స్ 30 గ్రామ్సే ఉన్నాయి కాబట్టి చిన్న ఒక్కొక్క స్పూన్ దీన్ని కూడా నేను కలర్ గడింగ్ది వీడియోస్ చూస్తున్నా. ఇక ఈరోజు నుంచి కంప్లీట్ ఇంటెన్సిటీ, కంప్లీట్ వాల్యూమ్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే పీక్ స్టార్ట్ అయింది కాబట్టి. సేమ్ ఇఫ్ యూ రిమెంబర్, లాస్ట్ ఇయర్ మనము వర్కౌట్స్ ఎట్లయితే చేస్తున్నానో, లైక్ ఆ స్పీడ్ రెప్స్ కొట్టడం, 25 25 రెప్స్, సో దట్ థింగ్ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ టుడే. కాబట్టి దానికి తగ్గట్టు మనం ట్రైనింగ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంద్రా అంటే 89.4, ఇంకొక 600 అయితే 90K అయిపోతుంది. అది ఎట్లన్నా అయిపోతుంది కానీ. సో అది ముచ్చట ఇంకా ఈరోజు నేను జిమ్కి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ జిమ్లో మీతో ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే చెప్పినా కదా ఆల్రెడీ లైక్ రెస్ట్ తక్కువ ఉంటుంది అనేసి. ఇఫ్ పాసిబుల్ వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు నాది గ్రాఫ్ కూడా చూపిస్తాను, లైక్ ఎట్లుంటుంది, ఎంతెంతసేపు సెట్స్ ఉంటాయి, ఎన్ని ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి ఏంది అని. జస్ట్ బికాస్ ఎవరైనా ఒకవేళ నా వీడియోస్ చూసి పీక్ వీక్ అట్లాంటివి చేయాలనుకుంటే ఇట్ విల్ హెల్ప్. అండ్ ఈసారి పీక్ వీక్లో సాల్ట్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ మ్యానిపులేషన్స్ లేవు. లాస్ట్ ఇయర్ పీక్లో మీకు గుర్తుంది కదా, లైక్ వాటర్ కట్ చేసినాము, సాల్ట్ కట్ చేసినాము, క్వాంటిటీస్ కూడా మెన్షన్ చేసినాం. ఈరోజు నుంచి అట్లా ఏం లేదు, డైలీ యావరేజ్గా ఒక 4 to 5 లీటర్స్ తాగితే సరిపోతుంది అని చెప్పింది కోచ్. సో దానికి తగ్గట్టు వీల్ ఫాలో. మీల్ కంప్లీట్ చేసుకొని ఒక 1 అవర్ వండుకోవాలి, వండుకొని లేచి మళ్ళీ వెళ్తా జిమ్కి. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ మార్నింగ్ లేచి జిమ్కి పోయినా, పోయి 60 మినిట్స్ కార్డియో కంప్లీట్ చేసుకొని వచ్చినా. కాబట్టి మధ్యాహ్నం పోయి మొత్తం వర్కౌటే ఉంటుంది, పోజింగ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కుదిరితే ఎర్లీ జిమ్కి ఒక 1 అవర్ కార్డియో వేసుకుంటాం. సో కొంచెం ఈజీ అవుతుంది అట్లా. 3 సార్లు పోయినా కూడా తక్కువ తక్కువ వేస్తున్నాం కాబట్టి బెటర్ అనిపిస్తుంది. బట్ మధ్యాహ్నం వర్కౌట్ ఈజ్ గోయింగ్ టు బి డ్యామ్ క్రేజీ. భయం అవుతుంది నాకు అసలు ఆ వర్కౌట్ ప్లాన్ చూడంగానే భయం అయింది ఒకసారి. సో అట్లా దానికి తగ్గట్టు మనం ఇక చేస్తున్నాం కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చలో ఇంకా డైరెక్ట్ జిమ్లోనే కలుస్తాయి, ఇప్పుడు ఏం మాట్లాడేది లేదు. ఆ డాండిలైన్ సప్లిమెంట్లు, రూట్ సప్లిమెంట్స్, 4 గోళ్ళు వేసుకోవడం, అంతా కథ సేమ్. నో అదర్ డిఫరెంట్ థింగ్స్, నో న్యూ రొటీన్స్. సో డైరెక్ట్ రా కాదు, డైరెక్ట్ జిమ్కి పోయిన తర్వాత మాట్లాడదాం, వర్కౌట్ అయిన తర్వాత మాట్లాడదాం. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మేక్ ష్యూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ బటన్. ఫటాఫట్ లెట్స్ గో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా కంప్లీట్ వైబ్డ్ ఇన్, భయం అవుతుంది కొంచెం మా వర్కౌట్ ప్లాన్ చూస్తే, బట్ చేయాలి కదా తప్పదు. ఇప్పుడున్న ఈ 5 డేస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఫోటోషూట్ అని చెప్పినా కదా మీకు. సో అది 16th మార్నింగ్ మన జిమ్లోనే అవుతుంది, ప్రైమ్ స్ట్రెంత్లోనే. సో ఆ ఫోటోషూట్కి కూడా మనం కాబ్ లోడింగ్ కరెక్ట్గా చేయాలా, కాంపిటీషన్కి కూడా కరెక్ట్గా చేయాలా, దాని ముందు రోజు కాబ్ లోడింగ్ ఉంటుంది. సో ఆ 3 డేస్లో మన కండిషన్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది, అప్పుడు ఇంకా అడ్వాంటేజ్ మస్తు ఉంటుంది. ఇప్పుడైతే అష్రఫ్ రత్నాదీప్ పోయిండు గ్రోసరీస్ కోసం. గ్రోసరీస్ అంటే గవ్వే, ఇక చాక్లెట్లు బిస్కెట్లు ఏదో ఆకలి అవుతుందంట తింటా అంటే పోయిండు. ఇంకోటి ఏం తెలుసా, ఒక ముచ్చట నీ అమ్మ, నేను నాకెందుకో బయట రూమ్ తీసుకొని ఉండాలనిపిస్తుంది 10 15 రోజుల కోసం, ఎందుకో తెలియదు. అంటే మధ్యాహ్నం ఇట్లా లేచి వచ్చిన కిందికి మంచి బిర్యానీ చికెన్ వాసన వస్తుంది, ఇట్లా చెల్లె వేసుకుంది బిర్యానీ, చెల్లె మమ్మీ వాళ్ళు బిర్యానీ వేసుకొని ఉన్నారు. సో అవి చూస్తుంటే నాకు కంట్రోల్ అవుతలేదు, ప్లస్ మైండ్ కొంచెం ఇదైపోతుంది. మీ అమ్మ ఏంద్రా పీక్లో ఎందుకు రా ఈ బిర్యానీలు ఇవన్నీ అని. మళ్ళీ ఒకవేళ చెప్పినా అనుకో, వద్దు ఇట్లా బిర్యానీ కుక్ చేసుకోకండి అని, నా కోసం వాళ్ళని ఎందుకు ఆపినట్టు అనిపిస్తుంది. యూనో హౌ ఇట్ ఫీల్స్, ముందలనే బిర్యానీ ఉంది కానీ తినలేకపోతున్నాం, అది పరిస్థితి. బాయిల్డ్ చికెన్, గుడ్లు, ఎండిపోయిన ఓట్స్,
జిమ్కి వచ్చాడు, వర్కౌట్లు చేస్తుండే కానీ నాకు పొద్దున రాత్రి మధ్యాహ్నం ప్రతి పూట ఇన్స్టాగ్రామ్ అయింది. ఎంత 100K 100K అనే ఉంది మాట. ఎప్పుడు చూసినా రీల్స్ ఎడిట్ చేయాలా, క్రియేట్ చేయాలా, మొత్తం ఏదో నడుస్తుంది మా ఇంట్లో మొత్తం. సో దాట్ వాస్ టుడేస్ వర్కౌట్. చాలా ఇంటెన్స్, చాలా క్రేజీ ఉండే. అసలు మాట్లాడడానికి కూడా టైం లేదు. వర్కౌట్ చేస్తున్నప్పుడు మాత్రం ఇంత కూడా రెస్ట్ లేదు. కంప్లీట్ 30-35 మినిట్ వర్కౌట్ చేసిన, ఫుల్ ఇంటెన్స్ ఉండే. అది కాకుండా ఈరోజు చేసిన వర్కౌట్సే రేపు కూడా సేమ్ రిపీట్ చేయాలా. ఆల్దో బాడీ విల్ నాట్ రికవర్ విత్ ఆల్ దిస్, మళ్ళీ దీని మించే మళ్ళీ ఎక్స్ట్రా పుష్ చేయాలా. పొద్దున అయితే అసలు లేవ దేవాలి, లిటరలీ లేచి కార్డియో కోసం వచ్చిన. మళ్ళీ మధ్యాహ్నం లేసరికి లేట్ అయిపోయింది. మళ్ళా జిమ్లో జనం అయిపోతే వీడియోస్ తీసుకోనికి సినిమాటిక్ ఎస్థెటిక్స్ ఉండవు అని చెప్పి మళ్ళీ ఫోర్స్ఫుల్గా లేచి వచ్చిన. సో లిటరల్గా బాడీ అయితే డెడ్ అయిపోయింది ఈ వర్కౌట్స్ తోటి. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ పంప్ చూసినారు కదా, ఫొటోస్ ఆల్రెడీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా. బట్ డెడ్ అంటే డెడ్, నెక్స్ట్ లెవెల్. ఈసారి కండిషన్ మాత్రం ర్యాంప్ ఆడిస్తా స్టేజ్ మీద, ఖచ్చితంగా నా బాడీ కండిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. ఈసారి మేబీ ఇన్ ద నెక్స్ట్ 4 or 5 ఇయర్స్ ఇంకా మంచిగా తీసుకోదాం. అది ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది డెఫినెట్లీ, లైక్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో. సో ఇప్పుడు పోయి పోజింగ్ ప్రాక్టీస్ చేయాలా కింద. ఆ పోజింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి కూడా పోయి మీల్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు టైం ఎక్కువ లేదు. దాంతోపాటు క్లయింట్స్కి రిప్లైస్ ఇవ్వడం కూడా ఈరోజే ఫైనల్లే. సో అది ఇంకా రేపటి నుంచి ఏముంటుంది ఏందనేది నేను ముందర మీకు చూపిస్తాను. ఈ పీక్ వీక్లో ఏం డైట్ ఫాలో అవుతున్నా అనేది, ఈరోజు మనం ఏ డైట్ అయితే ఫాలో అవుతున్నామో అది నేను పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నా, జస్ట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ పీక్ వీక్ ఏదైనా చేయాలనుకుంటే దిస్ కెన్ బి అ గుడ్ ఆప్షన్. మీరు పీక్ వీక్ చేస్తే ఖచ్చితంగా ఈ సిరీస్ మొత్తం మీకు హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు నా డైట్ ప్లాన్ మీకు ఇస్తా. ఇట్స్ నాట్ మ్యాండేటరీ నేను ఖచ్చితంగా ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే నాలాగా బాడీ అవుతుందని. జస్ట్ ఇది ఒక కైండ్ ఆఫ్ కార్బ్ లోడింగ్, కార్బ్ సైక్లింగ్, కట్టింగ్, ప్రతి ఒక్కటి ఎట్లా ప్రోటోకాల్స్ ఉంటాయి అనేవి నేను మీకు ఈ వీడియోలో ప్రోటోకాల్స్ అన్ని చూపిస్తా. సో జస్ట్ ఒకవేళ మీరు ఏ కోచ్ లేకుండా కాంపిటీషన్స్ ఏమైనా ఆడాలనుకుంటే ఎక్కడన్నా, లైక్ లాస్ట్ టైం మన ఆడ ఉండే ఒక ఆయన మన జిమ్లోనే, సో హీ వాస్ కాంపిటింగ్ ఇన్ సమ్ కాంపిటీషన్, నా వీడియోస్ చూసి ఆయన ప్రెప్ చేసింది. అట్లాంటి వాళ్ళకు డైట్ ప్లాన్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో దానికోసం డైట్ కూడా పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నా ఈరోజు ఇదనమాట. ఇంకా విత్ దట్ బీయింగ్ సెడ్ ఈ బ్లాగ్ని కన్నా ఎండ్ చేస్తా. మీరు ఈ బ్లాగ్తో ఏదో ఒకటి నేర్చుకున్నారనుకుంటున్నా, అండ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నాకు కొంచెం పుష్ వస్తుంది ఎక్స్ట్రా ఈ టైంలో. బాడీ కండిషన్ ఎట్లుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఓకే, విత్ దట్ బీయింగ్ సెడ్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, లవ్ యూ ఆల్.